మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పుడు మీ అందరూ ఈ పెయింట్ మాడ్యూల్ని దాదాపుగా పూర్తి చేశారు. ఈ క్లాస్ తరువాత మీరు ఇప్పటి వరకు ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుంటారు. రివిజన్ తరువాత మీరు ప్రాక్టికల్ పరీక్షకి హాజరు అవుతారు. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. కర్వ్ టూల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కర్వ్ టూల్ ఫంక్షన్స్ లైన్ టూల్ ఫంక్షన్స్ లాగా ఉంటాయి, కానీ కర్వ్ టూల్ ఉపయోగించి మీరు మీ లైన్ని రెండు సార్లు వంచవచ్చు. మరియు మీరు దీనిని మీరు కావాలనుకున్న పని చేయటానికి ఉపయోగించవచ్చు. లైన్ టూల్ మరియు కర్వ్ టూల్కి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మీరు లైన్ టూల్ని గీయటానికి లైన్ టూల్ని ఉపయోగించినప్పుడు మీరు లైన్ టూల్ని వంచలేరు, కానీ లైన్ని కర్వ్ టూల్తో గీసినప్పుడు లైన్ని రెండు సార్లు వంచవచ్చు. మరియు మీరు దీనిని లైన్ గీసినట్లు గీయటానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు వివిధ రకాలైన టూల్స్ గురించి నేర్చుకుంటారు, మరియు మీరు వాటిని పిక్చర్స్ గీయటానికి కూడా ఉపయోగిస్తారు. ఈరోజు మీరు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ గురించి నేర్చుకుంటారు. రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ అంటే ఏమిటి? డ్రాయింగ్లను గీయటానికి మీరు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని ఎలా ఉపయోగిస్తారు? పెన్సిల్ టూల్ అంటే ఏమిటి? ఎయిర్ బ్రష్ టూల్ అంటే ఏమిటి? ఈ టూల్స్ అన్నిటినీ ఉపయోగించి మీరు కర్ర, మొబైల్ ఫోన్, నది, దానిలో పడవ మరియు ఇలాంటి కొన్ని ఇతర పిక్చర్స్ను గీస్తారు. రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ అంటే ఏమిటో మీకు తెలుసా? రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ లాగా ఉంటుంది, కానీ రౌండెడ్ రెక్టాంగులర్ టూల్లో మూలలు గుండ్రంగా లేక వంపుగా ఉంటాయి. మీకు ఎదురుగా ఉన్న రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ పిక్చర్ని చూడండి. మీకు చూపించిన పిక్చర్ను చూసి ఈ పిక్చర్ ఎలా గీస్తారో చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీరు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని ఉపయోగిస్తారు. తరువాత దానిలో కలర్స్ని నింపటానికి మీరు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లని ఉపయోగిస్తారు. మీరు ఈ డ్రాయింగ్ని గీయగలరా? ఈ పిక్చర్ని గీయండి. ఈ పిక్చర్ని గీయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న షేప్స్ ఆప్షన్లోని రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత వీడియోలో చూపిన విధంగా మన డ్రాయింగ్ షీట్ లోపల ఒక ఇమేజ్ను గీయాలి. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్ను చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక మొబైల్ ఫోన్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ని గీయగలరా? ఈ పిక్చర్ను గీయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి.
ముందుగా మీరు మీ పాయింటర్ సహాయంతో రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ బాక్స్ 1 మరియు 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను డ్రా చేయాలి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు గీసిన రెక్టాంగులర్ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ను గీయాలి. ఇప్పుడు ఓవల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో వేరే కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను మీరు ఇంతకు ముందు గీసిన బాక్స్ లోపల గీయాలి. ఇప్పుడు ఈ పిక్చర్ చూడటానికి ఫోన్ లాగా అనిపిస్తుంది. మీకు చూపించిన పిక్చర్ను చూసి ఈ పిక్చర్ని గీయటానికి ఏ టూల్ ఉపయోగించాలో చెప్పండి. ఈ పిక్చర్ని గీయటానికి మీరు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్, కర్వ్ టూల్ మరియు ఓవల్ టూల్ ఉపయోగించాలి. మీరు టెక్స్ట్ని టైప్ చేయటానికి ఏ టూల్ ఉపయోగిస్తారు? టెక్స్ట్ని టైప్ చేయటానికి మీరు టెక్స్ట్ టూల్ని ఉపయోగించాలి. మీరు ఈ పిక్చర్ను గీయగలరా? ఇప్పుడు ఈ పిక్చర్ను గీయండి. ఈ పిక్చర్ను గీయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. మీ పాయింటర్ సహాయంతో కలర్ బాక్స్ 1 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని తరువాత రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను డ్రాయింగ్ షీట్ లోపల గీయాలి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన బాక్స్ పైన ఇంకొక బాక్స్ను గీయాలి. తరువాత మీరు గీసిన బాక్స్ కింద ఇంకొక బాక్స్ను గీయాలి. తరువాత పైన ఉన్న టెక్స్ట్ టూల్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన బాక్స్ లోపల క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు టైప్ చేసినవి మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఉండటం గమనించవచ్చు.
ఇందులో మీరు డ్రా టూ మోర్ రెక్టాంగులర్స్ విత్ రౌండెడ్ కార్నర్స్ అని టైప్ చేయాలి. తరువాత మళ్ళీ మీరు టెక్స్ట్ టూల్ను సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ లోపల వీడియోలో చూపిన విధంగా కింద క్లిక్ చేసి మీరు కర్వ్డ్ లైన్ ఫర్ సిమిలర్ అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీరు టైప్ చేసిన టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ సైజ్ ఆప్షన్ లోని ఫాంట్ సైజ్ ను చేంజ్ చేసి తరువాత ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా రెండు సర్కిల్స్ను గీయాలి. తరువాత ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నో ఫిల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను కలర్ బాక్స్ 1 లో సెలెక్ట్ చేసుకుని ఫిల్ ఆప్షన్ లోని నో ఫిల్ ను సెలెక్ట్ చేసుకుని ఒక సర్కిల్ ను గీయాలి. తరువాత సెలెక్ట్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ఉపయోగించి మీరు గీసిన సర్కిల్ ను కట్ చేయాలి. కట్ చేయటం కోసం కంట్రోల్ ఎక్స్ ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేయించిన తరువాత మిగిలిన ఇమేజ్ ను మీరు గీసిన బాక్స్ లోపలకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ చుట్టూ ఉన్న వైట్ స్పేస్ ను తొలగించటం కోసం సెలెక్ట్ ఆప్షన్ లోని ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క వైట్ స్పేస్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పెన్సిల్ టూల్ గురించి నేర్చుకుంటారు. పెన్సిల్ టూల్ అంటే ఏమిటో మీకు తెలుసా? పెన్సిల్ టూల్ ని మీరు మీ పెయింట్ షీట్ లో ఒక లైన్ ని గీయటానికి, ఓవెల్స్ ని గీయటానికి మరియు ఏదైనా వ్రాయటానికి ఉపయోగిస్తారు. పెన్సిల్ టూల్ ని మీరు అనేక ఇతర పనులు చేయటానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు మీ పెయింట్ షీట్ లో ఏదైనా వ్రాయటానికి పెన్సిల్ టూల్ ని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న పెన్సిల్ టూల్ పైన క్లిక్ చేయాలి. తరువాత మీ డ్రాయింగ్ షీట్ లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి ఏ అనే లెటర్ను గీయాలి.
తరువాత సైజ్ ఆప్షన్ లోని ఇంకొక లైన్ యొక్క థిక్నెస్ ను పెంచి తరువాత B అనే లెటర్ ను మీ డ్రాయింగ్ షీట్ లో గీయాలి తరువాత మళ్ళీ సైజ్ ఆప్షన్ లోని లైన్ యొక్క థిక్నెస్ ను పెంచి C అనే లెటర్ ను గీయాలి తరువాత మళ్ళీ సైజ్ ఆప్షన్ లోని అన్నిటికన్నా లావుగా ఉన్న లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత D అనే లెటర్ ను గీయాలి తరువాత E అనే లెటర్ ను గీయాలి తరువాత కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకొని F అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు మళ్ళీ కలర్ ప్యాలెట్ లోని ఇంకో కలర్ ను సెలెక్ట్ చేసుకొని సైజ్ ఆప్షన్ లోని సన్నటి లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని G అనే లెటర్ ను గీయాలి ఈ విధంగా పెన్సిల్ టూల్ ఉపయోగించి మనకు కావలసినవి గీయవచ్చు తరువాత మీ అందరూ బ్రష్ టూల్ గురించి నేర్చుకుంటారు బ్రష్ టూల్ అంటే ఏమిటో మీకు తెలుసా బ్రష్ టూల్ ని ఉపయోగించి మీరు మీ డ్రాయింగ్ ని వివిధ డిజైన్లలోకి మార్చవచ్చు మీరు బ్రష్ టూల్ ఉపయోగించి దేనినైనా గీయవచ్చు పెయింట్ లో అనేక రకాలైన బ్రష్లు ఉన్నాయి మీరు వాటన్నిటి గురించి తెలుసుకుంటారు ఇప్పుడు మీ అందరూ మీ పేరుని వ్రాయటానికి బ్రష్ టూల్ ని ఉపయోగించండి వీడియో చూసి మీరు బ్రష్ టూల్ ని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకోండి ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో బ్రషెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో ఒక బ్రష్ ను సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీ పాయింటర్ ను డ్రాయింగ్ షీట్ లోనికి తీసుకువచ్చి ఏ అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత బ్రష్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని B అనే లెటర్ ను గీయాలి తరువాత ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని C అనే లెటర్ ను గీయాలి తరువాత ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని D అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత E అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని బ్రష్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని F అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని బ్రష్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసి G అనే లెటర్ ను గీయాలి ఇప్పుడు
బ్రష్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసి H అనే లెటర్ ను గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసి ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని I అనే లెటర్ ను గీయండి. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్ ని చూసి మీరు ఈ పిక్చర్ ని ఎలా గీయగలరో చెప్పండి. ఈ పిక్చర్ ని గీయటానికి మీరు ఓవెల్ టూల్, లైన్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 ఆప్షన్లని ఉపయోగించాలి. మీరు ఈ పిక్చర్ ని గీయగలరా? ఈ పిక్చర్ ని గీయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో రెక్టాంగులర్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని తరువాత సాలిడ్ ఫిల్ ను సెలెక్ట్ చేసి తరువాత కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లలో సెలెక్ట్ చేసుకుని తరువాత డ్రాయింగ్ షీట్ లోపల ఒక రెక్టాంగులర్ బాక్స్ ను గీయండి. తరువాత ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్ లోని కలర్ బాక్స్ 1 మరియు 2 లలో ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుని డ్రాయింగ్ షీట్ లోపల ఒక ఓవెల్ ను మనం ఇంతకు ముందు గీసిన బాక్స్ లోపల గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఓవెల్ ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్ లోని మనం గీసిన బాక్స్ కలర్ ను కలర్ బాక్స్ 2 లోపల సెలెక్ట్ చేసి తరువాత రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన ఓవెల్ ను కట్ చేయండి.
తరువాత ఆ మిగిలిన భాగాన్ని కొంచెం కిందకి జరపండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సైజ్ ఆప్షన్ లోని బాగా లావుగా ఉన్న లైన్ ను సెలెక్ట్ చేసుకుని లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ను గీయండి. తరువాత సైజ్ ఆప్షన్ లోని ఒక సన్నటి లైన్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన లైన్ కు పైన గీయండి. తరువాత పెన్సిల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి తరువాత సన్నటి గీతను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా గీతను గీయండి. ఇప్పుడు మళ్ళీ లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని సైజ్ ఆప్షన్ లోని మీడియం ను సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ ప్యాలెట్ లోని కలర్ ను కలర్ బాక్స్ 1 లోపల సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా రెండు గీతలను గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఫిల్ చేయండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో మీకు కావలసిన బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న వీడియోలో చూపిన విధంగా బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసుకుని బ్రష్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా డ్రా చేయండి.
తరువాత వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ రోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ పెయింట్ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈ రోజు క్లాస్ లో మీ అందరూ ఇప్పుడు చెప్పబోయే వాటిని గురించి నేర్చుకున్నారు. రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ అంటే ఏమిటి? మీరు పిక్చర్ ని గీయటానికి రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ ని ఎలా ఉపయోగించవచ్చు? పెన్సిల్ టూల్ అంటే ఏమిటి? ఎయిర్ బ్రష్ టూల్ అంటే ఏమిటి? మరియు టూల్స్ అన్నిటినీ ఉపయోగించి మీరు ఒక కర్ర, ఒక మొబైల్ ఫోన్ మరియు నది, దానిలో పడవ మొదలైన వాటిని గీశారు. బ్రష్ టూల్ మరియు పెన్సిల్ టూల్ ని ఉపయోగించి మీరు కొన్ని వేరే వేరే పిక్చర్లను కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు